రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. టైం సెట్ చేసుకొని మంచి సీజన్ చూసుకొని రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకున్న సినిమాలు ఇప్పుడు సైడ్ అయిపోతున్నాయి. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న F3 తో పాటు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కూడా రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నారా? సంక్రాంతి నుంచి సైడ్ అయితే మరి ఈ స్టార్ హీరోలు వచ్చేటప్పుడు? రిలీజ్ డేట్స్ మారుతున్నాయి. చకచక సినిమాల్ని కంప్లీట్ చేసి రిలీజ్ కు రెడీ చేసుకున్న సినిమాలు రిలీజ్ డేట్స్ మార్చుకుంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలోకి దిగుతామని ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిన F3 ఇప్పుడు పెద్ద సినిమాలతో లేనిపోని రిస్క్ ఎందుకని తప్పుకుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీ స్టారర్ గా వస్తున్న ఈ సినిమా రిలీజ్ ఫిబ్రవరి 25కు పోస్ట్ పోన్ చేసుకుంది. 2022 సంక్రాంతి సీజన్ ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని తెగ సంబరపడిపోయారు ఫ్యాన్స్. RRR నుంచి స్టార్ట్ అవుతున్న సంక్రాంతి సందడి వరుసగా జనవరి 12న భీమ్లా నాయక్, 13న సర్కార్ వారి పాట, 14న రాధేశ్యామ్ తో పాటు మరికొన్ని సినిమాలు లైన్ అప్ చేసుకున్నాయి. అయితే సడన్ గా ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. పవన్ కళ్యాణ్, రానా లీడ్ రోల్స్ లో అయ్యప్పనం కోశ్యం రీమేక్ గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక సినిమా జనవరి 12న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. సాగర్ చంద్ర డైరెక్షన్ లో ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో సూపర్ ఫాస్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 2 కి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుందంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి సీజన్ లో నెక్స్ట్ లైన్ లో ఉన్న మహేష్ బాబు కూడా మనసు మార్చుకుని రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నారని బాలీవుడ్ లో టాక్. ఆల్రెడీ సంక్రాంతి ఫుల్ ప్యాక్డ్ గా ఉండడంతో ఈ టైమ్ లో సినిమా రిలీజ్ చేసి కలెక్షన్స్ ఎందుకు తగ్గించుకోవడమని అనుకుంటున్నారు టీమ్. ప్రెసెంట్ స్పెయిన్ లో సాంగ్ షూట్ లో ఉన్న మహేష్ బాబు అండ్ యూనిట్ జనవరి 13న రిలీజ్ చేద్దామనుకున్న సర్కార్ వారి పాట సినిమాని ఏప్రిల్ ఎండింగ్ లో పోస్ట్ పోన్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని రూమర్ వినిపిస్తోంది. సంక్రాంతి రేస్ లోకే వద్దామని ముందు అనుకున్న ఆచార్య కూడా ఆ రేస్ నుంచి తప్పుకుంది. ముందు దసరా నుంచి క్రిస్మస్ అనుకుని అక్కడ నుంచి సంక్రాంతికి షిఫ్ట్ అయ్యి లాస్ట్ కి ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది ఆచార్య మూవీ. చిరంజీవి, చరణ్ లీడ్ రోల్స్ లో వస్తున్న ఈ సినిమా కూడా మరోసారి రిలీజ్ డేట్ మార్చుకోవచ్చంటూ టాక్ నడుస్తోంది టాలీవుడ్ లో.